ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అను ఆర్యకు పంచ కట్టడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక అను పంచ కట్టడం అయిపోగానే ఆర్య రిలాక్స్గా కూర్చుంటాడు. ఏంటి ఆర్య సార్ ఇంత స్వార్థమా, మీకు హెల్ప్ చేశాను కదా, నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది అను. ఓ అలాగా, ఏంటి ఏమి హెల్ప్ చేయమంటావు అని ఆర్య అడుగుతుంటాడు. అది నాకు చీర కట్టడంలో హెల్ప్ చేయొచ్చు కదా అని అను అడుగుతూ ఉంటుంది. ఏ హెల్ప్ చేయలేరా అని అంటూ ఉంటుంది అను. ఏ ఎందుకు చేయలేం, చేస్తాను, ఎందుకు చేయనంటాను, నువ్వు హెల్ప్ చేసావు కదా, నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు ఊరుకుంటావా అని ఆర్య అంటూ ఉంటాడు. ఇక యాగం ముందు మనకు మంచి ఫలితం దక్కుతుందన్నమాట అని ఆర్య అనుకుంటూ ఉంటాడు. ఇక అను మాత్రం ఆర్యను పరీక్షగా చూస్తూ ఉంటుంది. ఆర్య మాత్రం ఏదోలాగా ఆలోచిస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆర్య ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు అని అను అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఆర్య సార్ అలా చూస్తున్నారు అంటే, అబ్బే ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను, త్వరగా కానీ చీర కట్టాలన్నావు కదా అని అంటూ ఉంటాడు ఆర్య. ఆహా అలాగా, సర్లేండి ఉండండి అంటూ ఉంటుంది అను. ఏంటి అను ఏంటి ఏం చేస్తున్నావు అంటే, ఆగండి సార్ అని ఆర్య అను అంటూ ఉంటుంది. ఇక ఆర్య మాత్రం, ఆహా నా ఏపీ భాగ్య చీర కట్టడంలో ఎంత సహాయం చేయమని అడిగింది, తనిచ్చ తాను ముందుకు వచ్చింది కదా అని ఆర్య అనుకుంటూ ఉంటాడు. ఇక అను మాత్రం ఆర్య ఆలోచనలను పసిగట్టి ఇక అను తను చీర కొంగుతోటి ఆర్య మొహం మీద వేసుకుంటూ అక్కడ ఉన్న ప్యాకెట్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఏంటి అను అలా వెళ్ళిపోతున్నావు, ఏంటి చీర కట్టమన్నావు కదా అంటే, ఉండండి సార్ ఉండండి నేను వస్తాను కదా అని అంటూ ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి అని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఓహో ఇదేంటో, ఎంతసేపటికి వస్తుందో, వాష్రూమ్లోకి వెళ్ళింది ఎప్పుడు వస్తుందో అని చాలా దీలాగా కూర్చొని ఉంటాడు ఆర్య. ఇక అను లోపల నుంచి వస్తూ ఉంటుంది. అదేంటి గిఫ్ట్ ప్యాక్ చేసినట్టు ప్యాకింగ్ అయిపోయి వచ్చావు, ఇంకా నాతో ఏం పని, నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు ఆర్య. ఆగండి సార్, ఆర్య సార్ ఆగండి, మీరు హెల్ప్ చేయాల్సింది ఉంది, సెర్చ్ చేయండి అని అనగానే, అక్కడ కాదు కింద చీర కుచ్చుళ్ళు సెర్చ్ చేయండి అంటూ ఉంటే, ఏంటి చీర కుచ్చుళ్ళా, మరి ఏమనుకున్నారు మీరు అని ఆర్య అను అంటూ ఉంటుంది. అబ్బే అదేం లేదు అని అను అంటూ ఉంటాడు. చీర కూర్చోలే సార్ చేయండి ఆర్య సారు అని అను అనగానే, ఆహా చేస్తానులే, ఎందుకు చేయను, మా చేస్తాను, చీర కూర్చోలే కదా సెర్చ్ చేస్తానులే అని చీర కూర్చుళ్ళు సెర్చ్ చేస్తూ టెన్షన్లో ఆగమాగం చేస్తూ ఉంటాడు. ఇక అనును చూసిన ఆర్యను చూసిన అను మాత్రం ఆర్య టెన్షన్ చూసి అను చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఆర్య మాత్రం, ఏంటో నాకు ఇది ఇలా చేసింది ఏంటి అను అని అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత రాగసుధాను రఘుపతి ఆర్య ఇక అను మాత్రం త్వరగా రెడీ అవ్వండి, త్వరగా వెళ్ళిపోదామని చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత రాగసుధాను రఘుపతి మాత్రం ఇద్దరు వశిష్ఠ కోసం వెతుకుతూ ఉంటారు. వశిష్ఠ మాత్రం ఎక్కడా కనిపించాడు. ఇదేంటి ఎలా ఎత్తుకుతున్నా కనబడట్లేదు అనుకుంటూ రాగసుధ వస్తూ ఉంటే రఘుపతి మాత్రం ఎవరో వచ్చారన్నట్టు, ఏ ఎవరనుకుంటున్నారు, నేను ఆర్యవర్ధన్ గెస్ట్ని, నన్నేం చేయొద్దు అని అంటే, రే నేను రాగసుధన్ రా అని అంటూ ఉంటుంది రాగసుధ. ఓ మీరా నెగిటివ్, అవి ఎవరో అనుకున్నాను, అసలు స్మెల్ చూసి మీ స్మెల్ గుర్తుపట్టలేకుండా అయిపోయానని రఘుపతి అంటూ ఉంటాడు. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నామని రాగసుధ అంటుంది. అబ్బే అదేం లేదు, అసలు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు, వాళ్ళకి ఏమైనా దొరికిందా జాడ అని అంటూ ఉంటాడు రఘుపతి. లేదు అని రాగసుధ అంటుంది. మరి నేను కూడా ఏదో వెతకాను కానీ నాకు ఏమీ దొరకలేదు అని రాగసుధ వశిష్ఠ రఘుపతి అంటూ ఉంటాడు. ఇక నర్సు వశిష్ఠను ఏదో పరీక్షగా చూసి తన మొబైల్ తీసుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత రాగసుధను రఘుపతి అడుగుతూ ఉంటాడు, నేను కుక్కలాగా స్మెల్ చూసి పసిగట్టగలను, అతని ఏదైనా వస్తువులు కానీ ఏమైనా ఉంటే చెప్పండి, నేను పసిగడతాను అంటే, నువ్వు ఇలాంటి ఎక్స్ట్రాలు ఏం చేయొద్దు కానీ ఏ విధ వేషాలు వేయకుండా నేను చెప్పింది చెయ్యి చాలు అని రాగసుధ అంటూ ఉంటుంది. ఏంటి నాకు కళ్ళు కలపడమనే అలా మాట్లాడుతున్నావు అని రఘుపతి అంటూ ఉంటాడు. అదేం కాదులే, నువ్వు ఎలాంటి ఎక్స్ట్రాలు వేషాలు వేసావనుకో, మనం వాళ్ళకు దొరికిపోయామనుకో, అప్పుడు మనకు వాళ్ళు పెళ్లి చేస్తారు అని అంటూ ఉంటుంది రాగసుధ. అబ్బో పెళ్ళియా,
నాకు పెళ్ళికి నా ఎంతో కొడుకు ఉన్నాడు, నాకు పెళ్ళి ఏంటి అని రఘుపతి అంటూ ఉంటాడు. ఇక రాఘసుధ చెంప పైన దెబ్బ పెడుతుంటుంది. ఇదేంటి ఇలా కొట్టారు అని రఘుపతి అంటూ ఉంటాడు. మరి పెళ్ళి అంటే ఏమనుకున్నావు, ఇదే పెళ్ళి అని వాళ్ళు ఇలానే పెళ్ళి చేస్తారు మనకని రాఘసుధ అంటూ ఉంటుంది. ఓ అలాగా, నేను వేరే అర్థం చేసుకున్నానులే. అయినా నువ్వు ఏంటి ఏదో వెతుకుతున్నావు, అసలు నీకు దొరుకుతుందా అంటే దొరుకుతుంది, నేను వెతికాక చెప్తానులే అని రాఘసుధ అంటూ ఉంటుంది. ఇక రఘుపతి మాత్రం, నేను కూడా ట్రై చేస్తాను, నాకు కూడా దొరికితే చెప్తానులే అంటూ ఉంటే రాఘసుధ మాత్రం, నేను ఒకసారి లోపలికి వెళ్ళొస్తాను, యాగం దగ్గరికి వెళ్ళి రావాలి, నేను రాలే డౌట్ వస్తుంది అందరికీ, తర్వాత అనుమానిస్తారు అని అంటూ ఉంటుంది రాఘసుధ. సర్లే వెళ్ళండి వెళ్ళండి, నేను ఇక్కడ ఏదైనా కుక్కలాగా పసిగట్టి కనిపెడతాను, మీద ఏదైనా లోపల నుంచి బయటికి రాంగ హాట్ డ్రింకో కూల్ డ్రింకో పట్టుకరండి అని రఘుపతి చెప్తూ ఉంటాడు. ఇదేమైనా పెళ్ళి ఆపేరంట మా పట్టుకరావడానికి, ఏది పడితే అది పట్టుకరావడానికి, నీకు వచ్చినవాడు వచ్చినాగలా ఉండు అని, సైలెంట్గా ఉండు అని చెప్తూ ఉంటుంది రాఘసుధ. అయితే నాకు ఒక డౌట్, నేను అడగొచ్చా నెగటివ్ అని అంటూ ఉంటాడు రాఘపతి. ఏంటి అడుగు అని చెప్తూ ఉంటుంది రాఘసుధ. అది మీరు అసలు ఆర్యవర్ధను అంటే పెద్ద అది బిజినెస్ మ్యాన్, చెండే అంటే పెద్ద రాఘసుధ రఘుపతి ఆర్యవర్ధన్కు రేట్మ కుడి చేయి, అలాంటి వాళ్ళు ఏది వాసన అయినా పసిగట్టి గుర్తుపట్టగలరు, అలాంటి వాళ్లకు కూడా వాసన రాకుండా నువ్వు ఎలా తప్పించుకొని తిరుగుతున్నావు అని రఘుపతి రాఘసుధను అడుగుతారు. అది నాకు ఒక వీక్నెస్ ఉంది, అదే అనురాధ చేయబట్టే తను అనురాధతోటే నేను ఇలా మెయింటైన్ చేస్తున్నాను, అనురాధ లేకుంటే నేను లేను, అనురాధ నాకు అనురాధ మీద నా మీద అనురాకు నమ్మకమే నన్ను ఇలా కాపాడుతుంది అని రాఘసుధ అంటూ ఉంటుంది. ఓ అనురాధను వాడుకుంటున్నావా, అనురాధకు అనుమానం వస్తే ఏమీ కాదా అని రఘుపతి అడుగుతుంటాడు. ఏమీ కాదు అనురాధ, నాకు నా మీద నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో నేను ఇలా చేయగలను చేస్తాను అని చెప్తూ ఉంటుంది. సర్లే ఇక నేను లోపలికి వెసలేస్తాను అని రాఘసుధ లోపలికి వస్తూ ఉంటుంది. ఇక శారదాదేవి మాత్రం యాగానికి కావలసిన పాయసం చేస్తూ ఉంటుంది. ఇక పద్దు మాత్రం, అదేంటి మేడం గారు మీరు చేస్తున్నారు, నేను చేస్తాను ఇలా ఇవ్వండి అని అంటూ ఉంటే, నేను ఎప్పుడూ ఎలాగో ఇంట్లో ఏ పనులు చేయను, ఇప్పుడు యాగానికి సంబంధించిన ప్రసాదమైనా నన్ను చెవేనండి అంటూ ఉంటుంది. సర్లేండి, అయితే ఎరే ఏదైనా పని చెప్పండి అంటే ఏ పని అవసరం లేదు, నాతో కబుర్లు చెప్పండి చాలు అని శారదాదేవి అంటూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అక్కడే ఉన్న శీల మాన్సి మాత్రం, అదేంటి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు కబుర్లు అంటూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక రాఘసుధ రావడంతో మాన్సి మాత్రం, ఏంటి ఇప్పుడు ఏదైనా పని కావాలని వచ్చావా లేకపోతే ఏమైనా పట్టుకెళ్ళడానికి వచ్చావా అని అంటూ ఉంటుంది మాన్సి. ఏంటి బేటి ఏమంటున్నావు, ఎవరు తను అంటే, ఆ మామ్ అప్పుడు చెప్పాను కదా ఆఫీస్లో తను నన్ను ఇలా చేసిందని, తనే మామ అని అంటూ ఉంటుంది మాన్సి. ఓహో ఆ అమ్మాయా, ఈవిడేనా ఈ అమ్మాయి అని అంటూ ఉంటుంది. ఏంటి వర్కర్లు వర్కర్ లాగా ఉండాలి కదా, ఇదేంటి ఇలా లోపలికి రావడమేనా అని అంటూ ఉంటుంది మాన్సి. తను వర్కర్ అయినా మా ఇంటి అమ్మాయి, మా ఇంట్లోనే ఉంటుంది, మా అనుకు ఫ్రెండు అని చెప్తూ ఉంటుంది పద్దు. ఏంటి ఫ్రెండు అయితే మాత్రం ఇలానేనా వచ్చేది, ఎప్పుడు పడితే అప్పుడు రావడం ఏంటి, వర్క్ ఆఫీసులో వర్క్ ఉంటుంది కదా, వర్క్ నేర్చుకోవచ్చు కదా చూసుకోవచ్చు కదా అని మాన్సి అంటూ ఉంటుంది. ఇక మాన్సి మాత్రం, మా వాళ్ళు ప్రసాదం చేస్తున్నారు కదా, నేను కబుర్లో పెడతాను, నువ్వు వెళ్ళి అది శీల లిక్విడ్ తీసుకొచ్చి కలిపేసాయి మామ అని షీలాను అంటూ ఉంటుంది. ఇక షీల మాత్రం, ఏ బేటి ఏంటి అది ఎప్పుడు పడితే అప్పుడు కలపడానికి, అదేమైనా కూల్ డ్రింక్ అనుకుంటున్నావు ఏంటి, దానికి టైం పాడు లేదా, నాకు తెలుసు బేటి నేను ఎప్పుడు కలపాలో కలుపుతాను ఆ లిక్విడ్, నువ్వు సైలెంట్గా ఉండు అని మాన్సిని అంటూ ఉంటుంది షీల. ఇక మాన్సి మాత్రం, నువ్వు ఇలా వస్తున్నావు అని తెలుస్తూ ఉంటే వర్కర్లను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అని అంటూ ఉంటుంది. ఇక అను మాత్రం, నేను మాన్సి మేడం నేనే రమ్మన్నాను, రమ్మంటే వచ్చింది అంటే అది మాన్సి శీల అనుమన్ను అన్న మాటలు పట్టించుకోకుండా అలానే మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న పద్దు మాత్రం, ఏంటి మేడం ఇలా అంటున్నారు, మీకు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఏంటి అని పద్దు అంటూ ఉంటుంది. ఇక రాఘసుధ మాత్రం, లేదు మేడం నేను కావాలని రాలేదు, ఆర్య సారు రమ్మన్నాడు వచ్చాను మేడం, సర్లేండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అంటూ ఉంటుంది. ఇంకా రాఘసుధ మాత్రం, అందుకే నేను ఆఫీస్ దగ్గర రూమ్ చూసుకుంటాను అని చెప్పాను అనగానే, ఇక పద్దు మాత్రం,
నీకు ఇప్పుడు జీతం పెరిగింది కదా, జీతం వస్తుంది కదా, ఒంటరిగా బతకాలని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు మా అవసరం ఏముంది అని పద్దు అంటుంది. అయ్యో పిన్ని గారు అలా అంటున్నారేంటి, నేను అలా మాట్లాడలేదు, మీకెందుకు ఇబ్బంది అని అన్నాను అని అంటూ ఉంటుంది రాగసుధ. ఇక అక్కడే ఉన్న ఆర్య మాత్రం అదేంటి పద్దు గారు మీరు రాగండి, రాగసుధ ఒంటరిగా ఆడపిల్ల ఒక్కతి ఎలా ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది, మాతో పాటే ఉంటుందని రారి అర్థం అంటాడు. అలా అనడంతో అను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది, రాగసుధ కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక పద్దు మాత్రం అదేంటి బాబు గారు మీతోటి ఉండడం ఏంటి, మీకు ఇబ్బంది కాదా, మీ దగ్గర ఎందుకు ఉంటుంది తను, అద్దులేండి అంతులేండి ఆర్య గారు అని పద్దు అంటూ ఉంటుంది. ఇక అను కూడా ఎందుకండి మన దగ్గర అని అంటూ ఉంటుంది. ఇక రాగసుధ కూడా మీ దగ్గర ఉండలేను, నేను ఒంటరిగా ఉండాలనుకుంటాను, ఒంటరిగానే ఉంటాను అని రాగసుధ చెప్తూ ఉంటుంది. ఇక ఆర్యవర్ధన్ మాత్రం అమ్మ నేను అన్నది కరెక్టే కదా, మనతో ఉండాలని చెప్పింది నేను అబద్ధమా అంటూ ఉంటే లేదు లేదు నాన్న, నువ్వు అన్నది నిజమే, ఆడపిల్ల అన్నప్పుడు ఒంటరిగా ఉండకూడదు, మన ఇంట్లో ఉంటే అనుకు చేదోడుగు వాదోడుగా ఉంటుంది, మన ఇంట్లోనే ఉండనిద్దామని అంటూ ఉంటుంది. ఇక పద్దు మాత్రం అదేంటండి అలా అంటున్నారు, ఆడపిల్లలు ఇచ్చిన వారింట అత్తవారింట్లో ఆడపిల్లకు సంబంధించిన వాళ్ళు ఉండకూడదు కదా అండి, మా ఇంట్లో మేము ఉండనివ్వమండి అంటూ ఉంటే రాగసుధ కూడా అది పద్ధతి కాదండి, నేను ఉండడం నాకు నచ్చదు అని రాగసుధ అంటూ ఉంటుంది. ఇక అను మాన్సీ మాత్రం ఇదేంటి ఇలా ఉంచుకోవాలని అనుకుంటే మేము ఎలా ఒప్పుకుంటాం, మేము ఒప్పుకోము, మాతో పాటు సమానంగా చూస్తానంటే మేము అస్సలు ఒప్పుకోమని మాన్సీ ఉన్న శీల అంటూ ఉంటారు. ఇక చాలా గొడవ చేస్తూ ఉంటే అయ్యో అయ్యో మేడం నాకు నా కోసం ఎందుకు గొడవ పడుతున్నారు, నా కోసం ఏ గొడవ పడకండి అని రాగసుధ అంటూ ఉంటుంది.